హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జ్యోతి శ్రీకాంత్ తెలుగు ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారు కదా? నేనైతే సూపర్గా ఉన్నానండి. ఈ గ్రీనరీ అంతా చూస్తున్నారు కదా. దసరా రోజు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము మేము. సో ఆ రోజు షూట్ చేశాను నేను. ఇది వచ్చేసి కరకట్ట అంటాం కదా సార్, విజయవాడ నుంచి అవనిగడ్డ వరకు ఉంటుంది. సో ఆ రోడ్డు అన్నమాట ఇది. మీకోసం మొత్తం గ్రీనరీ చూసారు కదా. వరి పొలం అండి, మనకి బియ్యం పండుతాయి కదా, వరి పండుతుంది కదా, బియ్యం వస్తాయి దానిలో నుంచి. సో ఆ వరి చేనే మొత్తం ఎంత బాగుందో. నాకు ఇంకా కారులో మేము వస్తూ ఉంటాం కాబట్టి మీకు అంతా షూట్ చేయలేకపోయాను. సో అదంతా చాలా బాగుంది. అది వీడియోలో చూసే కన్నా రియల్గా చూస్తే చాలా అందంగా ఉంటుంది. అటు సైడ్ ఇటు సైడ్ రోడ్డుకి అంతా అదే ఉంది. సో మీకోసం గ్రీనరీ మొత్తం షేర్ చేస్తున్నాను. ఇంకా మేము అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాము. ఆ రోజు అమ్మ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం గారెలు ఇంకా చికెన్ చేశారు. ఇంకా స్వీట్ సేమియా సగ్ బియ్యం పాయసం చేశారు, అది కూడా తినేసాము ఫుల్గా. సో మా హస్బెండ్, మా మేనగోడలు అంటే వాళ్ళ అక్క వాళ్ళ పాప అన్నమాట, తను స్వీట్స్ తినదు. సో అందుకని వాళ్ళ మామయ్య తినిపిస్తే తింటుంది కాబట్టి తను తినిపిస్తున్నారు. ఇంకా నేను వెజ్ బిర్యానీ చేశాను, మళ్ళీ చికెన్ కర్రీ చేశాము వెజ్ బిర్యానీలోకి. సో ఇది అమ్మ చేశారన్నమాట, అమ్మ చేతి వంట. చికెన్లో ఉప్పు పసుపు అల్లం వెల్లుల్లిపాయ అన్నీ పట్టించి పెట్టేశారు. ఫస్ట్ ఆయిల్లో ఉంది కదా, అదేంటంటే ఉల్లిపాయ టమాటా పేస్ట్ అన్నమాట. అది కొంచెం ఉల్లిపాయ టమాటా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్. సో వెజ్ బిర్యానీ అయితే ఇలా రెడీ అయిపోయింది. నా వెజ్ బిర్యానీ చికెన్ కర్రీ చూడండి, అస్సలు అసలు చాలా బాగా కుదిరింది రెండు కూడా. సో నెక్స్ట్ కొంత వీడియో మా పిల్లల మాటల్లో వినేయండి. మేము ఆడుకున్నాము. చూసారు కదా లూడో గేమ్ ఎంతమందికి ఇష్టం. మా పిల్లలు కూడా బాగా ఆడతారండి. సో చూసే ఉంటారు వాళ్ళు ఆడటం కూడా. సో ఈరోజు వ్లాగ్ అంతే, ఇంకా ఏం షేర్ చేయలేదు నేను, ఇంకేం షూట్ చేయలేదు. సో అంతేనండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.